నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు విద్య వైద్యం సక్రమంగా అందించాలి దిశ సమావేశంలో ఎంపీ అరవింద్ घनंगा आयशा फातिमा पुट्टिन रोजु वेडुकलो बैक रैली चेपटिन बीआरएस नायकुलु रक्तदान शिबिरं निर्वहण बांसवाडलो घनंगा क्रीडा दिनोत्सवं ध्यानचंद जयंती संदर्भंगा पलु क्रीडा पोटीलो आटललो राणिंचालनी स्पीकर सूचना చేనేతకు చేయూత పద్మశాలిలకు అండగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కవిత మున్నూరు కాపులు రాజకీయంగా రాణించాలి కుల బాంధవులకు రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న సంకల్పంతో నేడు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు విద్య వైద్యం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు సక్రమంగా ఉంటాయన్నారు గృహలక్ష్మి పేరు చెప్పడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అరవింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై ఎజెండా అంశాల వారీగా సమావేశంలో చర్చించారు ఆర్ఎన్బి జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో కాంపా నిధులతో చేపట్టిన పనులు ట్రిపుల్ ఆర్ పథకం కింద చెరువుల ఆయకట్టు స్థిరీకరణ మరమ్మతులు జాతీయ ఆరోగ్య మిషన్ ఫసల్ బీమా ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్వనిధి రూర్బన్ ముద్రా రుణాల పంపిణీ విద్యాభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆయా పథకాల కింద కేంద్ర నిధులతో వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో తాత్సారం జరుగుతోందని అన్నారు మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి వద్ద అప్రోచ్ రోడ్ నిర్మాణంతో పాటు ఆయా చోట్ల ఆర్ఓబి నిర్మాణ పనులు ఎందుకు మందకొడిగా కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులను వివరణ కోరారు ఇప్పటికే గడువు ముగిసిన పనులు కొలిక్కి రాలేకపోతున్నాయని అన్నారు నిర్దిష్ట గడువులోపు పనులను పూర్తి చేయడంలో విఫలమవుతున్న కాంట్రాక్టర్లపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు అడవి మామిడిపల్లి ఆర్ఓబి అప్రోచ్ రోడ్ల నిర్మాణాలను అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు అలాగే మామిడిపల్లి బోధన్ ఆర్మూర్ ఆర్ఓబి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు సకాలంలో పనులు పూర్తయి ప్రజలకు వసతి అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు ఆయా పనులు ఏ దశలో కొనసాగుతున్నాయి వెచ్చించిన నిధుల వివరాలను తెలుపుతూ సమగ్ర నివేదికలు తనకు సమర్పించాలని ఆర్ఎన్బి ఇరిగేషన్ వ్యవసాయ డిఆర్డిఏ తదితర శాఖల అధికారులను ఆదేశించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులకు హితవు పలికారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం మంజూరయ్యిందా అని ఎంపీ ఆరా తీశారు దీనిపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాసిత్ హుస్సేన్ వివరణ ఇస్తూ గతేడాది ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయిన వారికి పరిహారం మంజూరయ్యిందని ఈ ఏడాది పంటలు నష్టపోయిన వారి జాబితాను ప్రభుత్వానికి సమర్పించామని తెలిపారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన చోట లబ్ధిదారులను ఎంపిక చేసి త్వరితగతిన ఇళ్లను కేటాయించాలని ఎంపీ సూచించగా ఈ మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు గృహలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 42,000 దరఖాస్తులు రాగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపించి అందులో 30,000 మంది వరకు అర్హులు ఉన్నారని గుర్తించడం జరిగిందని కలెక్టర్ వివరించారు గృహలక్ష్మి పథకానికి చివరి గడువు అంటూ ఏమీ లేదని నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జతపర్చని వారి నుండి సైతం దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని సభ్యులకు వివరించారు కాగా ప్రభుత్వ బడులలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గుడ్డు అందించడం లేదని సభ్యులు సమావేశంలో ఫిర్యాదు చేయగా విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు అమలవుతున్న కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలం
పథకాలపై ఆ వివరాలను పొందుపరచడం లేదని పలువురు సభ్యులు సమావేశంలో ఆక్షేపణ తెలిపారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ నిధుల వివరాలను పొందుపరచాలని అధికారులకు సూచించారు. అర్బన్ లో పిఎం యోజన మరి ఇక్కడ కంప్లీట్ కాలేదు సార్. ఇన్ తర్వాత దాని వెరిఫికేషన్ కూడా బేస్ ల్యాండ్ ఫీల్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది సార్. వేర్ ఇన్ ద ప్రాసెస్ టు ఫైనలైజ్ ద లిస్ట్ సార్ యాజ్ పర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. వన్స్ ద లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత విల్ పబ్లిష్ ద లిస్ట్ సార్ ఫర్ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ. సో ఒకవేళ అది అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తాం సార్. ఎస్ సార్. लास्ट इयर 2022-23 फाइनेंशियल इयर लो मी विद द बजट ऑफ चिंदा डिस्ट्रिक्ट की अंडर फाइनेंशियल इयर सर 22-23 लो 19 करोड़ सर टोटल मैम एक्सपेंडिचर इनका जैसे 57 करोड़ सर अनेक में कॉन्ट्रैक्टर्स की बिल स्पेंडिंग होगा नो सर. स्टेट गवर्नमेंट हैज रिलीज्ड 37 करोड़ सर. టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది కదా సార్ 1.19 ఫ్రమ్ సెంట్రల్ అరౌండ్ 56 క్రోర్. yes sir 56 క్రోర్స్ ఇన్ 2022-23. నౌ యు ఆర్ దిస్ 56 క్రోర్స్ ఇస్ రిగార్డింగ్ అర్బన్ సార్. అర్బన్ yes sir PMAY 2022-23. సో ఇన్ రూరల్ సో ఫార్ వి హావ్ ఇన్కర్డ్ ఎన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 341 క్రోర్స్ సార్. So, year-wise breakup I will do this. Total handed over 3,600 houses were roughly handed over. Yes, sir. So, balance? It will be handed over, sir. Identification of beneficiaries is going on, sir. Yeah, again, entire Banswada is not under reserve participation. No, sir. 5 mandals of Banswada is... This is pertaining to the 5 mandals of Nijam. 5 mandals. Yes, sir. 6 mandals are now. Break up E&D. Not yet, sir. Last 4 years, according to me, state government 30,000 crore sanction undi. Sir. For housing schemes. Yes. 30,000 crore sir, mana jilla kitta vachindi, naa break up E&D. Our 4 financial years.42,422 అప్లికేషన్స్ హావ్ బీన్ వెరిఫైడ్ సార్. ఫీల్డ్ వెరిఫికేషన్స్ మనం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసాం విత్ MDO యాజ్ ద నోడల్ ఆఫీసర్ మండల్ లెవెల్లో. ఆయన కిందను ఫీల్డ్ లెవెల్లో గ్రామ పంచాయత్ సెక్రటరీ అండ్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ హావ్ బీన్ వర్కింగ్ ఫర్ దిస్ వెరిఫికేషన్ ప్రాసెస్ సార్. అవుట్ ఆఫ్ విచ్ 28,975 హౌసెస్ హావ్ బీన్ బెనిఫిషరీస్ హావ్ బీన్ ఫౌండ్ ఎలిజిబుల్ సార్. ఎంక్వైరీ జరిగింది, ఆల్రెడీ చెప్పారు ఎలిజిబుల్ ని ఐడెంటిఫై చేశారు. సో ఎలిజిబుల్ ని మనకి బెనిఫిషరీస్ ని యాప్ లో అప్లోడ్ చేశాము. సో వన్స్ శాంక్షన్స్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా బెనిఫిషరీ అకౌంట్ లోనే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు ఏదైతే 3 రోజులు క్యాష్ సర్టిఫికేట్ అది చెప్పారు, 3 రోజుల్లో వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నాము. నాట్ ఓన్లీ 3 డేస్, తర్వాత వచ్చినవి కూడా మేము కన్సిడర్ చేసాము, అందుకని 42,000 అయ్యాయి. సో మనకి ఎంక్వైరీ అవుతున్నప్పుడు వాళ్ళు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ అవి చూపిస్తే సరిపోతుంది. అంటే మనం 3 డేస్ కానీ 1 వీక్ కానీ ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో వాళ్ళు ఈవెన్ వైట్ పేపర్ మీద రాసి ఇచ్చినా మనం తీసుకున్నాము. సో అప్లికేషన్ ఇచ్చినప్పుడు మనము క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఎటువంటి సర్టిఫికేట్స్ ఇన్సిస్ట్ చేయలేదు.
సో వాళ్ళు ఇచ్చిన తర్వాత మనము ఫీల్డ్ వెరిఫికేషన్ ఇప్పటికీ జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ గానే మన మ్యాప్ లో అప్లోడ్ చేస్తున్నాము. అవుట్ ఆఫ్ 42,000 లో ఆల్మోస్ట్ 30,000 మెంబర్స్ ని ఎలిజిబుల్ గానే మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎంక్వైరీ అప్పుడు ఇప్పుడు మనం అప్లికేషన్స్ తీసుకుని కూడా ఆల్మోస్ట్ 15-20 డేస్ అయింది. సో ఇప్పుడు ఇచ్చినా కూడా అంటే మనం క్యాష్ సర్టిఫికెట్ ఎంసమ్ సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అనుకునే మనము యాప్ లో. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి, ఆయిషా వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ఆయిషా ఫాతిమా పుట్టినరోజు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా నవీపేట్ మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు మైనారిటీ యువకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆయిషా వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి, ఆయిషా ఫాతిమా పుట్టినరోజు వేడుకలను నవీపేట్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నవీపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాహిర్ బిన్ జాఫర్, పట్టణ అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో 75 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి ఆయిషా ఫాతిమాకి స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహరావు ఆయిషా ఫాతిమాకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం 20 కిలోల భారీ కేక్ ని ఆయిషా ఫాతిమా కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ ఆయన సతీమణి చేస్తున్న సేవలో ఎన్నటికీ మరువలేనివని, 2018 నుండి ఆయిషా వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మంది పేద ప్రజలకు కరోనా కష్టకాలంలో అన్నదానంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు అందించారని, తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులైన పిల్లలను చదివించడంతో పాటు వారి పూర్తి బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటున్న ఆయిషా ఫాతిమాకి ధన్యవాదాలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి పేద ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయిషా ఫాతిమా మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ద్విచక్ర వాహన ర్యాలీ తీయడంతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదానం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారికి రక్తం ఎంతో ఉపయోగపడుతుంది అని, ప్రజల ఆశీర్వాదంతో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ శాఖ నాయకులు, సీనియర్ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయిషా ఫాతిమా మేడం జన్మ దినం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. దాంట్లో సందర్భంగా అనేక గ్రామాభివృద్ధులు, బోధన్, ఎడిపల్లి, రెంజల్, మరి నవపేట మండలం రావడం జరిగింది. మా మండల తరఫున, మా నాయకుల తరఫున, మా కార్యకర్త తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పేరుగా ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే గత మనం చూస్తా ఉన్నాం, గత 2014 నుంచి కావచ్చు, 2018 నుంచి అక్కగారు అనేక సేవలు మన నియోజకవర్గంలో చేస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం ఆ ట్రస్ట్ ద్వారా అనేక మంది పిల్లలకు సేవ చేసుకుంటూ, అదేవిధంగా మొన్న పోతంగల్లో 3 పిల్లల్ని దత్తత తీసుకోవడం మనం చూసినాం. నిన్న మొన్న డిస్పెల్లో పిల్లల అనాథ పిల్లలకు సహాయం చేయడం మనం చూస్తా ఉన్నాం. మరి ఎవరు లేని గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం మరి అక్కగారు మనం చూస్తా ఉన్నాం. మరి అదే విధంగా కరోనా టైంలో మరి ఒక లెక్క వేయకుండా మరి ఎమ్మెల్యే గారు వారు వింటనే ఉండి అనేక కార్యక్రమాలు మరి కరోనా కార్యక్రమంలో మనం చేస్తే మనం చూస్తూ ఉన్నాం. మరి మన ఒక మహిళ ఉండి, ఒక మైనారిటీ సోదరులని ఉండి మరి ఈ రకంగా తినడం యావత్ భారతదేశంలోనే, తెలంగాణనే మరి మొదటి మహిళ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే
కైతకాశిషులు మరి ముఖ్యమంత్రి దీవెనలు మరి అదే విధంగా ఎమ్మెల్యేలు ఆదేశాల మేరకు అక్కడ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు మరి అన్నారికి మా నియోజకవర్గం మొత్తం ప్రజలు కూడా కులం మత భేదం లేకుండా అన్ని వర్గాలకు కూడా సరైన సరైన పాలనలతోటి ఇవాళ అక్కగారు సేవ చేస్తుంటున్నారు గణంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా పుట్టినరోజు వేడుకలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నవీపేట్ మండల చైర్మన్ మొహమ్మద్ మొయిజుద్దీన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా పుట్టినరోజుని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ మొహమ్మద్ మొయిజుద్దీన్ నవీపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో హాజరై 50 మంది రక్తదానం చేశారు అనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ మోహిత్ సభ్యులు వెంకటేశ్వరరావు ఉమ్మయ్యలతో కలిసి రక్తదానం చేసిన వారికి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ మోహిత్ నవీపేట్ సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్ లు మాట్లాడుతూ ఆయిషా ఫాతిమాకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే షకీల్ మరియు ఆయన సతీమణి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని గత 3 ఏళ్ల నుండి రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా నిలుస్తుండడం అభినందనీయమని మండల ప్రజల తరపున ఆయిషా ఫాతిమాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహరావు ఎంపీపీ సంఘం శ్రీనివాస్ నవీపేట్ బినోలా సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్ బాబర్ ఉప సర్పంచులు మల్లేష్ జియా స్వామి నాయకులు సూరిబాబు లోకం నర్సయ్య మైనారిటీ నాయకులు తాహిర్బిన్ జాఫర్ అల్తాఫ్ జావేద్ పసి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నయీపేట రెడ్ క్రాస్ సొసైటీ టీం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులు ఎంపీపీ సంఘం శ్రీనివాస్ పాటు గారు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువ నాయకులు, యువజన సంఘ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన జరిగింది. ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయిషా మేడం జన్మదిన సందర్భంగా సుమారు 50 మంది రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. మరొకసారి రెడ్ క్రాస్ ద్వారా రక్తదానంలో ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి చిన్ననాటి పెద్ద స్థాయి వరకు ఉన్న కార్యకర్తలందరికీ రెడ్ క్రాస్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. సతీమణి అయిన ఆయిషా పాటి సందర్భంగా నవీపేట మరి ఆయిషా పాటి సంబంధించి బర్త్డే ఘనంగా వేడుకలు జరుపుకోవడానికి పెద్ద ఎత్తున నవీపేట మండల టీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా టీఆర్ఎస్ యువజన విభాగము, అదేవిధంగా యూత్ అంతా స్వచ్ఛందంగా మైనార్టీ యూత్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రెడ్ డైనేషన్ క్యాంపు మోయిజ్ గారు ఆధ్వర్యంలో నవీపేట మండల చైర్మన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రెడ్ డైనేషన్ కార్యక్రమము గత 3 సంవత్సరాల నుంచి మరి ఎమ్మెల్యే గారి బర్త్డే రోజు, వాళ్ళ మ్యారేజ్ డే రోజు, ఆయిషా ఫాతిమక్క బర్త్డే రోజు మరి పెద్ద ఎత్తున ఘనంగా ఇక్కడ ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ఎంపీపీ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా టీఆర్ఎస్ యూత్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇప్పటి వరకు 50 మంది రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. తర్వాత కూడా మిగతా కార్యక్రమాలు, మళ్ళా కేక్ కటింగ్ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి మరి రక్తదాన శిబిరంలో పాల్గొన్న మా యొక్క కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారి తరఫు నుంచి, మా తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో రానున్న రోజుల్లో కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసుకోవాలని చెప్పేసి మరొకసారి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారికి. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజును క్రీడా దినోత్సవంగా జరుపుతారు. బాన్స్వాడలోని జయశంకర్ స్టేడియంలో పలు రకాల క్రీడలను నిర్వహించారు. బాన్స్వాడ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ సింగ్ క్రీడాకారుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. విద్యతో పాటు క్రీడలు కూడా అవసరమే అన్నారు స్పీకర్. చదువులో ఆసక్తి పెరగాలన్న, ప్రతిభ పెరగాలన్న, మానసికంగా పెంపొందించాలన్న ఆట పోటీలు అవసరమన్నారు. అందుకే ప్రభుత్వం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, పట్టణాల్లో మినీ స్టేడియంలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పలు రకాల ఆటల పోటీలను నిర్వహించారు. ఎంత ఉత్సాహంతో క్రీడాకారులు ఆటలు ఆడారు. ఎంత యువకులు చదువులో ఆసక్తి పెరగాలన్నా, ప్రతిభ పెరగాలన్నా, మానసికంగా పెంపొందించాలన్నా స్పోర్ట్స్ ఆటలు కూడా ఆ వ్యక్తికి, ఆ విద్యార్థి విద్యార్థులకు అవసరం. ఆటల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, శారీరకంగా పెరుగుతాయి, మానసికంగా పెరుగుతాయి. అందుకే ఈ స్పోర్ట్స్ ను క్రీడాకారుల కోసం, బాలికలకు బాలుల కోసం తయారు చేశాం. రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి. ఖోఖో ఉంది, కబడ్డీ ఉంది, వాలీబాల్ ఉంది, షటిల్ ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, రకరకాల గేమ్స్ ఆడటానికి అవకాశాలు ఉన్నాయి. క్రీడలు ప్రోత్సహించడానికి కోసం ఈరోజు బాన్సువాడ మండలమే కాకుండా, బాన్సువాడ గ్రామమే పట్టణమే కాకుండా, ప్రతి గ్రామంలో మన ముఖ్యమంత్రి గారు పల్లె క్రీడలు ప్రాంగణాన్ని తయారు చేసుకున్నాం. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రైజ్ పొందిన కూడా ఎక్కడికి గాలి పూచి పడలే, మన గ్రామాలకు పోయినటువంటి వ్యక్తులే ఆ స్థాయికి వెళ్ళారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రచారం మొదలైంది. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో క్షేత్ర స్థాయిలో కులాల వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బిగాల గణేష్ గుప్తా పేరును అధిష్టానం ఖరారు చేసింది. జిల్లా నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం తనిహిరాలు కవిత నిజామాబాద్ జిల్లా పరిధిలోని అసెంబ్లీ స్థానాలను గులాబీ ఖాతాలో కలిపేందుకు ఇప్పటి నుండే ప్రచారం మొదలుపెట్టారు. పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి బిగాల మరోమారు గెలిపించాలని కవిత కోరారు. అర్బన్ 14% ఉన్న పద్మశాలీల దృష్టి సారించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బిగాల చేసిన పనిని వివరించారు. మరో అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. బాగుంటదనేటటువంటిది ఒక సోదరిగా నా సూచన. అంతకు మించి నేను మన సంఘం గురించి చెప్పాల్సింది లేదు. కాకపోతే ఇవాళ మీ అందరి దగ్గరికి మేము వచ్చినటువంటి సందర్భంలో గౌరవ గణేష్ అన్న గారి అభ్యర్థిత్వాన్ని 3వసారి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. త్వరలోనే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికలలో గణేష్ అన్న గారితోని మీరందరూ కూడా అండగా నిలబడి ఆశీర్వదించి దీవించి వారిని మళ్ళీ ఒకసారి శాసనసభకు పంపాలని చెప్పి మీ అందరినీ కూడా వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే మార్కండేయునికి వారసులైనటువంటి మీ అందరూ ఆలోచన పరులు. ఆనాడు ఒక మాట జరుగుతుంది, మహాభారతంలో వ్యాసుడు రాసిన మహాభారతంలో అనుమానాలు ఉన్నాయని చెప్పి కొంతమంది మునులు అడిగితే వ్యాసుడు చెప్తాడనమాట, నేను కాదు మార్కండేయ మహామును అడగండి అనుమానాలన్నీ చెప్తారని చెప్పి. అంటే ధర్మరాజుకు సందేహం వచ్చినా కూడా పోయి మార్కండేయుని అడిగేటటువంటి గొప్ప వ్యక్తి మార్కండేయుడు. ఇవాళ పద్మశాలి బాంధవులు ఆలోచన పరులు, ఆలోచన చేయాలి. మీరు వ్యాపారవేత్తలు, పెద్ద ఎత్తున వ్యాపారంలో కూడా ఉన్నారు. మరి వ్యాపారం చేసుకునేటటువంటి వారికి శాంతి భద్రతలు ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. ఆ శాంతి భద్రతలను పుష్కలంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. 60 ఏళ్లలో మీరు చూస్తే ఎప్పుడు ఏదో లొల్లి, ఏదో కొట్లాట, ఏదో కర్ఫ్యూ. కానీ ఈ 10 సంవత్సరాలలో హైదరాబాద్ నగరంతో సహా ఎక్కడ కూడా ఒక్క చిన్నదంటే చిన్న కూడా కొట్లాట లేకుండా మెయింటైన్ చేసి, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా వ్యాపారవేత్తలకు ప్రత్యేక వారు ఉండొచ్చు, కానీ నా బాధ్యతగా చెప్పాల్సినటువంటి మాట ఉంటుంది. నేను వచ్చే 3-4 నెలల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంది, దాని తర్వాత 3-4 నెలల్లో ఎంపీ ఎలక్షన్ కూడా ఉంది. మీరు మా ఇద్దరిని తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే మీరు మా వెంట ఉండాలి, మేము మీ వెంట ఉంటాం, మా కడుపులో పెట్టి మేము చూసుకుంటాం మీ పద్మశాలి సోదరులందరినని చెప్పేసి తెలియజేస్తూ, మరి మీ అందరు కూడా
నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై. మున్నరు కాపులు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. అప్పుడే మనకు సరైన గుర్తింపు లభిస్తోందని వెల్లడించారు. జలవిహార్ లో జరిగిన మున్నరు కాపు ప్లీనరీ సన్నాహక సమావేశానికి 33 జిల్లాలలోని 119 నియోజకవర్గాల నుండి స్వచ్ఛందంగా తరలివచ్చారు. మున్నరు కాపు కులస్థులకు మున్నరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో అందరం సమైక్యంగా ఐక్యతతో అభివృద్ధి దిశగా పయనించి రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని కోరారు. మున్నరు కాపు సంఘ రాష్ట్ర పెద్దలు మున్నరు కాపులు అభివృద్ధి కోసం తీసుకునే ప్రతి కార్యక్రమంలో ఇదే స్ఫూర్తితో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. నేను ఒక మంత్రిగా ఉన్నా ఆ రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు మినిస్టర్ క్వార్టర్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది అన్నారు ఇది అధికారిక బంగ్లా కదా, అధికారిక బంగ్లా కదా, మున్నరు కాపు సమావేశం ఎలా పెడతారు అన్నారు. నేను మా ఇంట్లో పెడదాం అనుకున్నా కానీ అధికారిక బంగ్లాని షిఫ్ట్ చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఆ రోజు బంగ్లాకి షిఫ్ట్ చేయకంటే మేము కాపులు పెట్టుకుంటాము మా ముఖ్యమంత్రి ఆలోచన ఉంటుంది వాడు పెట్టుకుంటామని చెప్తే ఆ రోజు అన్ని పార్టీలు పిలిచాను, అన్ని పార్టీల వ్యక్తులు పిలిచాం. పిలిచినప్పుడు సమావేశ మందిరంలో అందరూ ఒకటే మాట్లాడారు, ఫలానా కాచిగూడ సంఘం, ఫలానా ఉప్పల్ సంఘం, ఫలానా మా యొక్క ఉత్తమ కుశలతరం గ్యాంగ్ మా సంఘం, మా దేవన సంఘం, మొత్తాన్ని చెప్తే 140 సంఘాలు వచ్చినాయి. 140 సంఘాలలో ఏ కులం అందరూ కాపులేమంటారు. మరి అందరూ కాపున్నప్పుడు ఎందుకు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి? మనందరూ ఒకటే కులం కదా, ఎందుకోసం మనకు రాజకీయంగా దూరం అవుతున్నామంటే పోయి 140 సంఘాలలో ఉన్నాం కాబట్టి మనకు రాజకీయాలలో దూరం ఉంటున్నాం, సంఖ్యాపరంగా ఉన్నాం కానీ రాజ్యాధికారం వస్తలేదు. కాబట్టి దయచేసి నా విన్నవించుకుందాం, అందరూ కలిసి ఒకటిగా ఉందాం, ఒకే కులం ఒకే సంఘం కావాలని చెప్పేసి ఆ రోజు నేను మంత్రిగా మాట్లాడితే చాలా మంది అన్నారు మీరు మంత్రిగా కదా అన్ని సంఘాలకు మీరు బాధ్యులుగా ఉండాలి, అన్ని సంఘాలకు మంత్రిగా ఉండాలి, ఒకరి కులం మాట్లాడుతుంటే అన్న పుట్టింది నేను మున్నరు కాపు కులంలా, నేను నా కులాన్ని గౌరవించకపోతే వేరేటువంటి నా కులాన్ని ఎవరు గౌరవిస్తారు? కాబట్టి నేను గౌరవించుకోవాలి, నా ప్రజల్ని నేను గౌరవించుకుంటా. అందుకే ఈరోజు సమావేశంలో మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ సంఘ సమావేశం పెడితే మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, మనం ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరింది. ఏటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఏఎన్ఎంలో సమ్మె చేపట్టారు. ఏటీయూసీ ఆధ్వర్యంలో 2వ మరియు ఈసీఏఎన్ఎంలో నిర్వహిస్తున్న సమ్మె 13వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా ఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 13 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంలు సమ్మె నిర్వహిస్తుంటే సమ్మెను నివారించి సమస్యను పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒకవైపు ప్రజానీకం సీజనల్ వ్యాధుల బారిన పడి అనారోగ్యాలకు గురవుతుంటే ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేషజాలకు పోకుండా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ఏఎన్ఎంల సమస్యను పరిష్కరించాలని, లేని యెడల ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకోనైనా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిన్నెల హనుమాన్లో వసంత, కళావతి, జమున, రమాదేవి, ఎస్ బుధమ్మ, పి సుజాత, విఠాబాయ్, జ్యోతి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో నేటికి కూడా చలనం రాకపోవటం అనేది సిగ్గుమాలిన చర్య. ఇప్పటికే గ్రామాల్లో అనేక పట్టణాల్లో ప్రజలు అనారోగ్యాల బారికి గురై విష జ్వరాలకు గురై ఆసుపత్రుల పాలవుతూ ఉంటే ప్రజల ఆరోగ్యాల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజల ఆరోగ్యాల్ని రక్షించకుండా ఆరోగ్య డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సెకండ్ హ్యాండ్ ఈసీఏఎన్ఎంల సమస్యను పరిష్కారం చేయకుండా జటిలం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రెండవ వైపు బెదిరింపులకు పాల్పడేటటువంటి ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇవాళ సెకండ్ హ్యాండ్ ఈసీఏఎన్ఎంలు సిద్ధంగా లేరు అనేది మేము ఘంటాపథంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీరు ఒకవేళ బెదిరించకుండా సమస్యను పరిష్కారం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీలో భాగంగానే సెకండ్ హ్యాండ్ ఈసీఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయడంతో పాటు మీరు వేసినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాకుండా మీరు బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సెకండ్ హ్యాండ్ ఈసీఏఎన్ఎంలే కాదు మిగతా అన్ని రంగాలు. అత్యవసరంగా వచ్చి డబ్బు పెట్టి భోజనం చేయలేని వారికి 6 ఎమ్మెల్యే కడుపు నింపుతున్నారు.
శక్తి ఉన్నంత మేరకు అన్నదానం చేస్తూనే ఉంటామని ఆశన గారి రాజేశ్వర రెడ్డి తెలిపారు. శక్తి ఉన్నంత మేరకు నిర్విరామంగా అన్నదానాన్ని కొనసాగిస్తుంటామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆశన గారి జీవన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గల అన్నదాన శిబిరంలో వడ్డన చేస్తూ వారు మాట్లాడుతూ, మాకు శక్తి ఉన్నంత వరకు నిర్విరామంగా అన్నదానాన్ని కొనసాగిస్తామన్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని రెండు నియోజకవర్గాల ప్రజలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వారి పనులపై వచ్చినప్పుడు, ఆకలి వేసినప్పుడు మా అన్నదాన శిబిరానికి వచ్చి అన్నం తిని వారు మాకు ఆశీర్వదిస్తున్నారన్నారు. దాదాపు ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీఓ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, డిఎస్పీ ఆఫీస్, కోచ్ కార్యాలయం గాని ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వారి పనులపై వచ్చిన వారు వారి ఆకలి తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి అన్నం తినడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఇంటికి వచ్చిన ప్రతి వారికి అన్నం పెట్టడం మా ఆనవాయితీ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గంగా మోహన్, చక్రు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంతోషం. మరి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. మరి ఈ రోజు మన భారతదేశంలో చూసినట్లయితే, మన తెలంగాణలో కూడా చూసినట్లయితే, మరి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, డ్రైవింగ్ నైపుణ్యం లేకుండా అనేక మంది వాహనాలపైన ప్రయాణిస్తున్నారు. దాన్ని గుర్తించినటువంటి మన ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఆయన నిత్యం ప్రజల్లో ఉండే మనిషి కాబట్టి, జనాలలో ఉండే మనిషి కాబట్టి, మన కుటుంబంలో ఒక వ్యక్తి కాబట్టి, అందరికి సదా ఉంది కాబట్టి, అనేకమైనటువంటి ఈయన యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన దృష్టికి అనేక మంది వెళ్ళడం జరిగింది. అయితే ఆర్మూర్ నియోజకవర్గం అంతా ఆయనకు చుట్టాలు లెక్కనే, ఆయన ఇంటి మనుషులే కాబట్టి పాపం బాధితుడు వెళ్తుండే, మరి డ్రైవింగ్ చేసిన వ్యక్తి కూడా వెళ్తుండే, యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి. అయితే దీంట్లో ఏమవుతుందంటే, ఆయన గ్రహించింది ఏంటంటే, ఎమ్మెల్యే గారు మరి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల, డ్రైవింగ్లో ప్రావీణ్యం లేకపోవడం వల్ల యాక్సిడెంట్ చేసి, మరి యాక్సిడెంట్ గురైనటువంటి వ్యక్తులపై హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటారు. మరోవైపు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల కేసులై వాళ్ళ జీవితం అభాస్పాలైతా ఉంది. అంటే ఇక్కడ రెండు రకాలుగా నష్టం జరుగుతూ ఉంది. రెండు వైపుల కుటుంబాలు వారి యొక్క ఆర్థికంగా మరి కుటుంబ పరంగా ఛిద్రం అయిపోతూ ఉంది. ఎమ్మెల్యే గారు ఒకటే ఆలోచన చేసిన మరి దీనికి ఎట్లా సొల్యూషన్ చేద్దాం, దీనికి ఏం చేద్దాం అంటే, సర్వే చేపిస్తే దాంట్లో ఏంటంటే అనేక మంది మరి ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ డబ్బులు లేక మరి కట్టుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి, మరి వారందరికి కూడా నా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అన్నదమ్ములందరికి కూడా నేను చేపిస్తా అని చెప్పేసి, ఇంకొక ఏదైనా నెగ్లిజెన్స్ కూడా కావచ్చు, దీన్ని డ్రైవింగ్ లైసెన్స్ నేర్చుకుందాంలే వస్తుందిలే పెడదాం తర్వాత అనే నెగ్లిజెన్స్ తోటి మరి అనేక మంది డ్రైవింగ్ లేకుండా, సరైన ప్రావీణ్యం లేకుండా ఇట్లాంటి ప్రమాదాలకు కారణమైతే ఉంటే, చలించిపోయినటువంటి మన జీవనన్న గారు మరి మన నియోజకవర్గంలో ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ మరి చేసుకోలేకపోతున్నారో వారందరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ తానే దగ్గరుండి చేయించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ నిర్ణయం ప్రకారం దాదాపుగా 10,000 చిల్లర శ్రీకాంత్ ఎన్నచ్చింది, 14,000 చిల్లర అప్లికేషన్లు మన నియోజకవర్గంలో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి రావడం జరిగింది. మరి వారందరినీ మన అప్లికేషన్స్ తీసుకొని మరి ఇక్కడే మీ అప్లికేషన్స్ కూడా మీకు ఆ ఇబ్బంది కూడా లేకుండా వాళ్ళే ఒక సెపరేట్ ఫార్మాట్లో సెట్ చేసి మరి స్లాట్ బుక్ చేయడానికి తన క్యాంప్ ఆఫీస్లే మరి ఏర్పాట్లు చేయించి, ఎమ్మెల్యే గారు నిన్న రెండు గ్రామాలు ఆలూరు దేగం నిన్న రెండు గ్రామాలు అయిపోయినాయి. ఈరోజు మరి అంకాపూర్, రగ్గుపల్లి, ఇసాపల్లి, రాంపూర్, మిర్దాపల్లి మరియు మచ్చర్ల గ్రామం నుంచి అప్లై చేసుకున్న లబ్ధిదారులందరికీ కూడా ఈరోజు లెర్నింగ్ లైసెన్స్ ప్రక్రియ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం. మరి దీంట్లో మరి ఈరోజు 5 గ్రామాల నుంచి పిల్లలందరూ వచ్చారు. మా ఎంపీపీ నరసన్న ఉన్నాడు, మా సర్పంచ్ కిషోర్ భాయ్ ఉన్నాడు, ఇంకో సర్పంచ్ రాజన్ ఉన్నాడు, మరి గగ్గుపల్లి సర్పంచ్ ప్రదీప్ ఎంపై వాళ్ళందరినీ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిండు వాళ్ళ విలేజ్లని. అదేవిధంగా బ్లడ్ పిడిసి సంతాన కూడా ఉన్నాడు. మిర్దాపల్లి సర్పంచ్ గారు కూడా
ఆల్రెడీ వాళ్ళ విలేజ్ నుంచి అప్లికేషన్ వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ అప్లై చేయించడానికి వెళ్ళినారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 3-4 గ్రామాల నుంచి అప్లై చేసుకున్న విద్యార్థులు అందరున్నారు. మరి ఇక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, మన నరసన్న కూడా చెప్తున్నా, మన ఊర్లలో మన మండలంలో సంతానకు చెప్తున్నా, మా సర్పంచ్లకు చెప్తున్నా, దయచేసి మనం ఒకటే వేయాలి. ఈ యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే, మరి రెండు కుటుంబాలు ఛిద్రం అయిపోకుండా ఉండాలంటే, జీవనన్న కలలు కన్నటువంటి కల నిజం కావాలంటే తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్మూరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతాల్లో 32 సంవత్సరాలు పనిచేస్తున్నారు, మైదాన ప్రాంతాలలో 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారు. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశా వర్కర్లకు అవార్డులు ప్రకటించింది. ఇన్ని పనులు నిర్వహిస్తూ పేద ప్రజలకు సేవ చేస్తున్న ఆశలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించకపోవడం వలన ఆశా వర్కర్లు అన్యాయానికి గురి అవుతున్నారని అన్నారు. ఆశా వర్కర్లకు 26,000 వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, అక్కడ మరణం చెందిన 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, అర్హులైన ఆశలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, గృహలక్ష్మి పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. మరి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె ఎందుకు అంటే సబ్బండ వర్ణాలు కలిసి సకల జనంలో సమ్మె చేసి సరాష్ట్రాన్ని సాధించుకున్నాము. సరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఏదైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో మనల్ని గెలిపింది. గెలిపించిన తర్వాత మీకు అందరికీ పర్మనెంట్ చేస్తానని కేసీఆర్ గారు పెద్ద హామీని ఇవ్వడం జరిగింది. ఈ హామీ హామీగానే మిగిలిపోయింది. మరి ఇలా 10 సంవత్సరాలు సంబరాలు జరిపించుకున్నారు, కానీ మరి ఆశా వర్కర్ల పరిస్థితి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఈ 9 రోజులు చేస్తే ప్రభుత్వ అధికారులు కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మరి మన ప్రాంతంలో తిరుగుతున్నటువంటి కవితక్క గారు కానీ, మరి ఆశా వర్కర్ల సమస్యలు ఏమున్నాయి మరి మాకు చెప్పండి, నేను తీస్తానని ఇప్పటి వరకు చెప్పినటువంటి పరిస్థితి లేదు. అయితే నేను ఏమి అడుగుతున్నామంటే గొంతమ్మ కోరికలు ఏమి అడగడం లేదు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే 26,000 వేతనం ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అట్లాగే అర్హులైనటువంటి వారందరికీ మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు మన ఆర్మూర్ ప్రాంతంలో ఒక డబుల్ బెడ్రూమ్ పంచినటువంటి పాపన పోలేదు. మరి అట్లాగే ఆడికి 33 రోగాలకు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. డైలీ ప్రొద్దున లేచి 5 గంటల వరకు ఉరుక లెప్రసస్థ కానీ, డెలివరీ కేసులు కానీ, మరి పిల్లలకు మురుపు అలవాట్లు కానీ, మరి రకరకాల వ్యాధులు వస్తే వాళ్ళ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి మరి ప్రజల ప్రాణాలు ఉరుక కాపాడుతున్నారు. కరోనా కష్టకాలంలో మరి ఇళ్ళ పంటి అందరు తిరుగుతూ అందరు డోర్లు వేసుకొని ఇళ్ళు ఉంటే వీళ్ళు మాస్కులు పెట్టుకొని మరి ప్రతి ఇల్లు తిరుగుతూ మీ ఇంట్లో కరోనా వచ్చిందా, మరి ఎంతమంది అని సర్వే చేస్తూ మరి ఆ రోజు మరి ఆశా వర్కర్లు సెకండ్ ఏఎన్ఎంలు వీళ్ళు లేకపోతేనే మన తెలంగాణ రాష్ట్రం లేనే లేదని చెప్పినటువంటి కేసీఆర్ హెలికాప్టర్ మీద పూల వర్షం ఊపించింది. కానీ మరి వీళ్ళు కోరిన కోరిక ఏంటంటే ఇప్పుడు ఏదైతే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలో పాటుపడుతూ బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి పథంలో నడుపుతూ ముందుకు సాగుతున్నాయని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వైశోభ అన్నారు. యావత్ దేశ ప్రజానికానికి, వివిధ రంగాల వారికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా రుణాలను అందిస్తూ జీవనభృతిని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రాష్ట్రంలో 428 శాఖలతో అన్ని రకాల రుణాలను ప్రజా సంక్షేమం కోసం అందిస్తూ తమ ఉనికిని చాటుతున్నాయని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వై శోభ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్ పాంగ్రా నుండి తొలగించి వినాయక్ నగర్ లో గల బ్యాంక్ కాలనీలో నూతన భవనంలో ఆ శాఖను ఏర్పాటు చేశారు. బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వై శోభ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో గల 428 బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ సంస్థకు కేంద్రం 50% వాటా, ఎస్బీఐ 35%, తెలంగాణ ప్రభుత్వం 15% వాటాలను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం తమ బ్యాంకు 25,000 కోట్ల రూపాయల వ్యాపార మైలురాయిని అధిగమించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ప్రధానంగా రైతు, మహిళ, ఇంటి రుణాలు ప్రధానమైనవని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 57 శాఖలు ఉండడం
గమనార్హనీయమని చెప్పారు. జిల్లా ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన భూమికను తెలంగాణ గ్రామీణ బ్యాంకు పోషిస్తోందని తెలిపారు. ఇందుకు గాను తమ బ్యాంకు దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ గ్రామీణ బ్యాంకుగా పేరు గావించిందని, నాబార్డ్ వారిచే అవార్డు పొందే ఉన్నత స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 78 కోట్ల వ్యాపారంతో ఏర్పాటు చేయబడిందన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలను అందిస్తూ తమ ఉన్నతిని చాటుతున్నారని సంస్థ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు 20 కోట్ల రూపాయల వితరణ, తమ శాఖలో బీమా కలిగి ఉండే మరణించిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేశామన్నారు. తమ బ్యాంక్ ద్వారా రైతులు పొందిన రుణాలకు గాను రుణమాఫీ చేయడంతో పాటు పంట రుణాలను సకాలంలో రెన్యువల్ చేసుకుని వడ్డీ రాయితీని పొందగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి నవీన్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ వి ఉమారాణి, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కస్టమర్ కూడా మన ఈ బ్యాంక్ అయినా అనిపించకుండా మంచిగా కనిపించేలాగా అన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాము. ఆ ప్రాసెస్లో ఈ బ్రాంచ్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. బ్యాంక్ స్టోర్ మంచి లొకాలిటీలో ఇచ్చారు, మంచి కాలనీలో ఇచ్చారు, మంచి కస్టమర్ బేస్లో చూపించారు. చాలా బాగుంది బిజినెస్, కూడా మంచి పొటెన్షియల్ నాకు కనిపిస్తూ ఉంది. డాక్టర్లు అందరూ అడిగినట్టుగా తప్పనిసరిగా అరేంజ్ చేస్తాము. బోధన్ దీక్షిత్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ యజమాని శ్రీవేద హైస్కూల్లో రక్షాబంధన్ వేడుకలు జరిపారు.
దీక్షిత్ గ్యాస్ నిర్వాహకులు ఆదినారాయణకు శ్రీవేద పాఠశాల కరెస్పాండెంట్ తేళ్ల అక్షర రవికుమార్ రాఖీ కట్టే రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద పాఠశాలలో బోధన్ దీక్షిత్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మంగళవారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం ఆదేశాల మేరకు ఉత్తమ వినియోగదారులను గుర్తించి రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద హైస్కూల్లో రక్షాబంధన్ వేడుకలో భాగంగా హెచ్పీ గ్యాస్ వినియోగంలో ఉత్తమ వినియోగదారులుగా గుర్తింపు పొందిన వారికి రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా పురస్కారాలు అందజేసి శాలువాతో సత్కరించారు. శ్రీవేద హైస్కూల్ కరెస్పాండెంట్ తెల్ల అక్షర రవికుమార్ ను సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీవేద హైస్కూల్ కరెస్పాండెంట్ తెల్ల రవికుమార్ మాట్లాడుతూ బోధన్ దీక్షిత్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో తమ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే దీక్షిత్ హెచ్పీ గ్యాస్ వినియోగిస్తున్న ఉత్తమ వినియోగదారులను గుర్తించి శాలువాతో సత్కరించడం జరిగిందన్నారు. బోధన్ దీక్షిత్ గ్యాస్ నిర్వాహకులు ఆదినారాయణ మాట్లాడుతూ హెచ్పీ గ్యాస్ యాజమాన్యం రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది ఉత్తమ వినియోగదారులను గుర్తించి వారిని సన్మానించేందుకు ముందుకు వచ్చిందన్నారు. గ్యాస్ వినియోగదారులు తమ కుటుంబ సభ్యులను వారిని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి లయన్స్ క్లబ్ డైమండ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు పటేల్, కప్ప సంతోష్, శ్రీవేద హైస్కూల్ సిబ్బంది నిర్మల, షామిలి, సంధ్య, సాయి, పవన్, సాయినాథ్, రమేష్, సుప్రియ, భీమరావు తదితరులు పాల్గొన్నారు. దీక్షిత్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈరోజు కోటగిరిలోని శ్రీవేద హైస్కూల్లో రక్షాబంధన వేడుకలు నిర్వహించడం జరిగింది. హెచ్పీ గ్యాస్ ఆధ్వర్యంలో ఉత్తమ వినియోగదారులను గుర్తించి వారి సమక్షంలో రక్షాబంధన వేడుకలు నిర్వహించుకోవాలన్న సంకల్పంతో ఈరోజు స్కూల్కి రావడం జరిగింది. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు శ్రీ ఆదినారాయణ గారు పాఠశాల ఆవరణలో రక్షాబంధన వేడుకలు నిర్వహించి గ్యాస్ వినియోగము వాడుకలో మెలకువలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. ఈరోజు శ్రీవేద పాఠశాలలో ఒక కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రక్షాబంధన వేడుకలు జరగడం చాలా ఆనందంగా. దీక్షిత్ హెచ్పీ గ్యాస్ కన్జ్యూమర్లకి వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచి వినియోగదారులైన రవి ఫ్యామిలీకి సన్మానం చేయటం జరిగింది. రక్షాబంధన సందర్భంగా మనం కన్జ్యూమర్లకి సన్మాన కార్యక్రమం అనేది సెలెక్ట్ చేసి ఉత్తమ దంపతులు మరియు ఉత్తమ కన్జ్యూమర్లకి సన్మానం చేయటం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన వారు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో టాస్క్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 10వ తరగతి విద్యార్హత మొదలుకొని ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత కంపెనీల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. మహానగరాలకు సాటిగా నిజామాబాద్ ను రూపుదిద్దుకుంటుందన్నారు. ఇలాంటి అవకాశాలను కల్పించడానికి ముందుకు వచ్చిన కంపెనీ ప్రతినిధులను అభినందించారు. రూరల్ ఎమ్మెల్యే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. అలాగే బాజిరెడ్డి సైతం జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. స్కిల్స్ ఆధారంగా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అట్లానే బోలెడని డాక్టర్ రెడ్డిస్ వచ్చింది. చాలా చాలా ఉన్నాయి, 41 కంపెనీలు ఉన్నాయి. అన్ని పేర్లు నేను చదవలేను. వచ్చినటువంటి కంపెనీ ప్రతినిధులందరికీ కూడా ముందుగా నేను నిజామాబాద్కి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ శ్రమ తీసుకొని హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడం, మా చిన్న పట్టణంలో మీకు వసతి మరి మంచిగా ఉందనుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి వసతులు అడ్జస్ట్ అయ్యి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి మీరందరూ వచ్చినందుకు హృదయపూర్వకంగా మీ అందరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలండి. రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మా నిజామాబాద్ యువమిత్రులందరికీ నేను చెప్పేది, ఏదో మనకు పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని కాదు, మనం చేసిన డిగ్రీలో మనకు ఎంత పర్సంటేజ్ వచ్చినా సరే జాబ్ ఏది మనకు సూట్ అవుతుంది అని ఆలోచించినాం. సో ఇలా వచ్చిన 41 కంపెనీలలో ఎస్ఎస్సి అయినా ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ 50% 60%తో పాస్ అయినా, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉంటే 80%తో పాస్ అయినా, అట్లానే ఐటీఐ అయినా, ఇట్లా ఏది చేసినా కూడా ఏ చిన్న చదువు చదువుకున్నా కూడా ఏదో ఒక ఉద్యోగం వచ్చేటట్టు
ఆయా కంపెనీస్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి తేవడం జరిగింది. ఈ వివరాలన్నీ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఇంటర్నెట్లో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి యువమిత్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కంపెనీస్ని మీరు కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు కూడా డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి ఉద్యోగం తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అయితే టాస్క్కి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఇప్పటి వరకు టాస్క్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు మనకు 8700 రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఈరోజు మనకు మనం ఇక్కడ ఫిజికల్గా ఒక 6000 మందికి రిజిస్ట్రేషన్ కాపీలు ఇచ్చినాం. అలా కాకుండా 2700 మంది వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. సో మొత్తం టాస్క్ ఆధ్వర్యంలో ఇవాళ 8700 మంది అభ్యర్థులు ఇక్కడికి వచ్చినారు. వచ్చినటువంటి వారికి మరి కంపెనీ వాళ్ళందరూ మొహలు భయంగా పెట్టినరు. అంతమందిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటే తప్పదు, చాలామంది ఉన్నారు. మీరు పొద్దునుండి సాయంత్రం వరకు మీకు 2 ఫంక్షన్ హాల్స్లో కూడా ఏర్పాటు చేసినాం స్టాల్స్ సపరేట్గా. పాపం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏసీ పనిచేయలేదట నిన్న ఒక దాంట్లో. రాత్రి మళ్ళా వెళ్ళి కంపెనీ వాళ్ళు ఉద్యోగానికి వచ్చిన వాళ్ళందరికీ కంఫర్ట్ ఉండాలని దగ్గరుండి ఏసీ రిపేర్ చేయించి చదివిన చదువుకు లోకల్లోనే ఉద్యోగాలు వచ్చి మన లోకల్లో ఉండి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే అవకాశం కల్పించారు. తప్పకుండా ఆ కార్యక్రమం మీరు వచ్చినందుకు, దీనిలో పాల్పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ చైర్మన్గా నియమించిన తర్వాత మా సంస్థలో ఉద్యోగస్తులు 43,000 మంది ఉన్నారు. దాదాపుగా 43,000 మంది 10,000 బస్సుల్లో ప్రతిరోజు 46,00,000 మందిని వారి వారి స్థానాలకు చేరుస్తూ ఉంటారు. ఈ విధంగా చేరుస్తున్న భాగంగా కొంతమంది మా వాళ్ళు మా ఉద్యోగస్తులు చనిపోతే శిబిరం కొట్టి ఆడనిందంటే కంపాషనేట్ గ్రౌండ్లో ఉద్యోగాలు ఇవ్వద్దని. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎంతో సౌహృదయులు కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పి ఇప్పటివరకు నా చేతుల మీదుగా 200 మంది కేంద్రంలో శిక్షణ పొందిన యువతి యువకులు తమ స్వశక్తితో ఎదగాలన్నారు. తల్లిదండ్రులు అత్త మామల భర్తల మీద ఆధారపడకుండా పనిచేసుకుని సంపాదించే శక్తిగా ఎదగాలని ఉమ్మడి జిల్లాల డైరెక్టర్ ప్రభాకర్ అన్నారు. తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలంటూ జిల్లా కేంద్రంలోని స్థానిక ధర్నచక్లో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు రీలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజు రవికిరణ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, విద్యాశాఖ నియామకాలలో 30% వెయిటేజీ కల్పించి ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగ కుటుంబానికి 10,00,000 ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. అలాగే మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ఉద్యోగులకు నగదు రహిత వైద్య సౌకర్యం కల్పించడమే కాకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలని, కనీస వేతన స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం సభ్యులు జాన్ సత్యపాల్, అష్రఫ్ అలీ, శివకృష్ణ, పుష్ప, అంబదాస్ రావు, అంజయ్య, భూపేందర్, సాయి కుమార్, రాజు, ప్రసాద్ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. వాస్తవానికి పోరాడి సాధించుకు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ లోపల మేము కనీస వేతనాలను దోచుకోలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దగ్గపడ్డము, మోసపోయినాము. కానీ స్వరాష్ట్రంలోనైనా మా వస్తువులు బాగుంటాయని మేము అనుకున్నాము. కానీ ఈరోజు కూడా ప్రభుత్వం మాపై చిన్న చూపు చూడడం వల్ల, మా యొక్క డిమాండ్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఈరోజు మేము కనీస వేతనాలకు దోచుకోవట్లేదు. వాస్తవానికి మేమంతా సమగ్ర శిక్షణలో ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగులు రూల్ ఆఫ్ రిజర్వేషను మరియు ఎగ్జామ్ ఇంటర్వ్యూతో తీసుకోవడం జరిగింది. కానీ అన్ని రకాల పరీక్షలు తీసుకున్నప్పటికీ కూడా మాకు మాత్రం కనీస వేతనాలతో కూడా అతి తక్కువ వేతనాలతోటి మమ్మల్ని శ్రమదోపిడి చేస్తూ ఉంది. వాస్తవంగా సమగ్ర శిక్ష అనే స్కీము ఈ యొక్క విద్యాశాఖలో ఉన్నటువంటి ఇది మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లోపల అమలవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల లోపల హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అనే పంజాబ్ తదితర రాష్ట్రాల లోపల రెగ్యులరైజ్ చేయడం జరిగింది, బేసిక్ పే ఇవ్వడం జరిగింది. కానీ మాకు మాత్రం అతి తక్కువ వేతనాలు ఇస్తూ మమ్మల్ని శ్రమదోపిడికి గురి చేస్తూ ఉంది. ఈరోజు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వానికి మా విన్నపాలతో సరిపుచ్చుకున్నాం. కానీ రోడ్డు ఎక్కితే కానీ మా సమస్యలు పరిష్కారం కావని చెప్పేసి తలచి ఈరోజు మేము రోడ్డు ఎక్కడం జరిగింది. గతంలో ఒక
ఈ నెల 16వ తారీఖు లోపల డిఎస్సి ముట్టడించాము. ఈరోజు నిన్న కలెక్టర్ రెడ్డి ఎదుట ధర్నా నిర్వహించాము. ఈరోజు రేపు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాము. మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని క్రమబద్ధీకరించాలి, లేదా అప్పటి వరకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మా యొక్క మహిళా సోదరి మహిళలకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా విద్యాశాఖ నియామకాల్లో 30% రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మిట్ చేస్తా అని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉండదని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి మనకు 10 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఈ వ్యవస్థను వెంటనే రద్దు చేసేసి సముద్ర శిక్షాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి వెంటనే మినిమం టైం స్కేల్ ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజు అన్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాక్ భీమగల్ శిక్షణ కేంద్రంలో మంగళవారం నాడు టైలరింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా న్యాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ 2019లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు టైలరింగ్ 280, ఎలక్ట్రీషియన్ 600, మేస్త్రి 1000, ప్లంబింగ్ 60, పెయింటర్ 50 విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. నిరుద్యోగులకు గొప్ప వరం న్యాక్ శిక్షణ కేంద్రం అన్నారు. శిక్షణ పొందిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలలో జాబ్ సంపాదించవచ్చు, స్వయంగా కూడా పనులు చేసుకుని డబ్బు సంపాదన చేసుకుని విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే పనిచేసుకుంటూ కుటుంబ సభ్యులతో జీవనం కొనసాగించవచ్చు అని తెలిపారు. అలాగే టైలరింగ్ తో పాటు మగ్గం వర్క్స్ కూడా నేర్పబడుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాక్ ఇన్ఛార్జ్ దిలీప్, ట్రైనర్ రమేష్, రుచిత, ఓంకార్, దీపక్ పాల్గొన్నారు. ఇంటి దగ్గర నుండి తల్లిదండ్రుల దగ్గరనో పెళ్ళైన అట్లాంటి అత్తమామల దగ్గరనో ఉన్నటువంటి అమ్మాయిల కూడా వాళ్ళు వాళ్ళ హస్బెండ్ మీదనో అత్తమామల మీదనో తల్లిదండ్రుల మీదనో ఆధారపడి ఉండకూడదు. గాలి వంట చేసేసి పిల్లలను చూసుకొని 3 పూటలు భోజనం చేసి ఇంటికాడనే ఉండడం బాగుండదు. మీరు ఏ పని చేయకపోతే, మీరు సంపాదన అనేటువంటిది చేయకపోతే కుటుంబాలలో మీకు విలువ అనేటువంటిది ఉండదు. ఇస్తారా విలువ? ఎవరైనా ఇస్తారా? కూర్చొని తింటే పిల్లలకు సేవ చేసుకుంటూ, భర్తకు సేవ చేసుకుంటూ, అనామాతం 3 పూటలు తినేసి ఇంటి దగ్గరనే ఉంటే ఎవరన్నా మీకు ఏమన్నా విలువ ఇస్తారా? ఇంటి దగ్గర చులకన చూస్తారు. ఆడవారు అంటే కూడా వారికి కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుంది, వారికి కూడా గౌరవప్రదమైనటువంటి బ్రతుకు అవసరం ఉన్నటువంటి ఉద్దేశంతో, మహిళలు అనేటట్లాంటి వాళ్ళు కూడా ఒక సంపాదన శక్తిగా ఎదగాలన్నటువంటి ఉద్దేశంతో మీకు మినిమం చదువు వచ్చిన, మినిమం చదవడము రాయడం వచ్చిన అట్లాంటి తర్వాత కూడా మనం కుట్టుమిషన్ అనేటువంటి ట్రైనింగ్ ఇచ్చేసేసి వాళ్ళను ఆ కుటుంబాన్ని ఈరోజు మేము న్యాక్లో నేర్చుకుని 3 మంత్స్ అవుతుంది. నేను నిజామాబాద్ డిస్టిక్ భీమగల్లో ఉంటాము. ఈరోజు మాది వీడ్కోల్ ఫంక్షన్. సో ఇక్కడ మాకు అన్ని రకాల స్టిచ్చెస్ నేర్పిస్తారు. అంతేకాకుండా ఎక్కడ నేర్చుకోలేని మగ్గం వర్క్ అలాంటివి కూడా నేర్చుకుంటాము మా సెంటర్లో. ఇంతకుముందు నేను హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. నా పేరు శ్రవంతి, ఆయన పేరు అరుణ్ కుమార్. ఆర్టిస్ట్గా చేస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. విద్య, వైద్యం సక్రమంగా అందించాలి. దిశ సమావేశంలో ఎంపీ అరవింద్. ఘనంగా ఆయిషా ఫాతిమా పుట్టినరోజు వేడుకలు. బైక్ ర్యాలీ చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు. రక్తదాన శిబిరం నిర్వహణ. బాన్స్వాడలో ఘనంగా క్రీడా దినోత్సవం. ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా పలు క్రీడా పోటీలు. ఆటలలో రాణించాలని స్పీకర్ సూచన. చేనేతకు చేయూత, పద్మశాలులకు అండగా బీఆర్ఎస్. ఆత్మీయ సమ్మేళనంలో కవిత.
మున్నూరు కాపులు రాజకీయంగా రాణించాలి. కుల బాంధవులకు రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.